జై కాంగ్రెస్. ఒక్క నిమిషం చైనా చెప్పిన తర్వాత మీరు చెప్పండి. అది అట్నే మళ్ళీ ఈ ఎలమ దూర ఈ ఎర్రబల్లి దయాకర్ రావు ఏం చేసిందంటే, ఇంత మునుపు 2012 చంద్రబాబు అంటే ఇప్పుడు ప్రజాపంట అయింది, కానీ ఇంత మునుపు టీడీపీ టీఆర్ కాంగ్రెస్ వివిధాలుగానే ఉండే. అప్పుడు ఈ ఎలమదొర ఏం చేసిందంటే ఎర్రబల్లి ఉసిరివెళ్ళి కలర్ మార్చిన కలర్ మార్చి మన చంద్రబాబును ఈ పాలకుర్తి నియోజకవర్గంలో తెచ్చిండు. మేము కూడా ధర్నా చేసిన మన ముండ్రా గిరిని కాడ స్టేజ్ కాడ ఈ మన చంద్రబాబు అడ్డం పడ్డాడని. అప్పుడు చంద్రబాబు ఈయనకు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని ఈయనకు తెలియదా? అప్పుడు తెలుగుదేశంలో గెలిచి ఇలా తెలుగుదేశమే నాకు ఏం చేయలేదని ఆ టీఆర్ఎస్లో 100 కోట్లు ఇవ్వగానే కేసీఆర్ ఈ కేసీఆర్కి వెళ్ళి వచ్చి వారి విసిరివెళ్ళి కలర్ మార్చినట్టు మార్చియ్యాలా. మళ్ళీ జనాలకు మభ్య పెట్టి మీకు మేము మాకు గెలిపించకపోతే మీకు పింఛన్ రాదు, మీకు ఇల్లు రావు, మీకు నల్లాలు రావు, చెరువులకు నీళ్లు రావు, గ్రామ పంచాయతీ కాదు, ప్రతి ఒక్క బ్యాంకులో కానీ మేము రుణాలు తీసుకున్నా కానీ బ్యాంకులో రుణాలు ఇవ్వాలని అంటారు. బ్యాంకులో కానీ ఎక్కడ పోయినా కానీ మాకు ఆ పరిస్థితి లేకుండా మాకు మేము అందుకనే ఈసారి ప్రజాపంచ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుందని మా యొక్క మనవి. అట్నే మా యొక్క మాకు కావాల్సింది ఏంటంటే రైతులకు పండించే ధరకు గిట్టుబాటు ధర కావాలి. మాకు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఇల్లు కావాలి. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి చదువుకున్న వ్యక్తికి ఒకవేళ అతనికి నౌకరి రాకపోతే ఫీజు రిమిటెన్స్ అన్నాడు మా గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది అందు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తామని మా యొక్క మనవి. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మా ఓటు. జంగారావు రెడ్డిని భారీ మేరతో గెలిపించుకోవాలి. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.